Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపు బుని కొట్టిన సంగతి తెలిసిందే. వాంకడే వేదికగా లక్నో సూపర్ జయంట్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయ దుందుబి మోగించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే గుజరాత్ జట్టు ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ శుభ్మన్ గిల్ తేలిపోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దుష్మంత చమీరా బౌలింగ్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్లో గిల్ ఆటతీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. T20 క్రికెట్లో రాణించాలంటే భారీ షాట్లు ఆడాల్సి ఉంటుందని, గిల్ ఈ అంశంపై ఫోకస్ చేయాలని సూచించాడు. నా అభిప్రాయం ప్రకారం గిల్ T20 ఫార్మెట్కు సరిపోదు. అతను కేవలం వన్డే ఆటగాడిగా మాత్రమే పనికొస్తాడు, ఎందుకంటే పొట్టి ఫార్మెట్లో దూకుడుగా ఆడిన వాళ్లే సక్సెస్ అవుతారు. గిల్ కనీసం ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి సారిస్తే మంచిది, లేకుంటే అతను కొన్ని రోజుల తర్వాత జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇక గిల్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే, గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ ఓపెనర్ 17 ఇన్నింగ్స్లో 478 పరుగులు సాధించాడు. అయితే మెగావేలం 2022 నేపథ్యంలో కేకేఆర్ గిల్ను రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ గిల్ను 7 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.